Okay, a of 2, 3, and p of some 4, -3 ichcharu. Deenunchi x dash y dash kanukoman chepparu. Appudu a of 2, 3 is equals to h, k anukundam. P of 4, -3 is equals to x, y anukundam. X dash is equals to h minus x. H ante enta? 2 minus 4 is equals to minus 2. Y dash is equals to k minus y. K ante enta? 3 minus y ante minus of minus 3. 3 plus 3. 6. Ippudu x dash y dash kanukunnam kada. ఇప్పుడు వీటిని ఎక్స్ డాష్ వై డాష్ అనుకొని ఎక్స్వై కనుక్కుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్. ఎక్స్ డాష్ ఎంత ఉంది? 4 ప్లస్ హెచ్ ఎంత ఉంది? 2. 4 + 2 ఈజ్ 6. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు వై డాష్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు వై డాష్ అంటే ఏంటి? ఇక్కడ మైనస్ 3 ప్లస్ కే అంటే 3. మైనస్ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం ఇంకోటి చూద్దాం. ఏ ఆఫ్ సమ్ 4, 6 అండ్ పి ఆఫ్ సమ్ అండ్ 8, 10. ఎక్స్ కామా వై, ఎక్స్ డాష్ వై డాష్, ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవాలి. ఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కనుక్కోవాలి. ఫస్ట్ మనం పీని ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకుందాం, తర్వాత ఎక్స్ డాష్ వై డాష్ అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్. ఇది ఎక్స్ డాష్ వై డాష్ హెచ్ కే. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 8 ప్లస్ హెచ్ అంటే 4. 8 + 4 వచ్చేసి 12. ఇక్కడ వై, వై ఈజ్ ఈక్వల్స్ టు వై డాష్ ప్లస్ కే. వై డాష్ ఎంత? 10 ప్లస్ కే ఎంత? 6. ఎక్స్వై వచ్చేసాయి. 10 + 6 ఎంత? 16. ఇప్పుడు ఎక్స్ డాష్ వై డాష్. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అంటే ఎంత? 4 మైనస్ ఎక్స్ అంటే 8. 4 - 8 ఈజ్ -4. వై డాష్ కే మైనస్ వై. కే అంటే ఎంత? 6. మైనస్ వై అంటే 10. 6 - 10 ఈజ్ -4. ఓకే, ఇలా చేయాలి. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఎక్స్ డాష్, వై డాష్ కావాలంటే.